టిఆర్9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో విద్య ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విద్య ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి గౌరవాన్ని కలిగిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ భావితరాలకు అందిస్తూ క్రీడలలో మరియు వారికి ప్రోత్సాహపరుస్తూ విద్యాపరంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాగారం సెర్నెటి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఈరోజు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. నమస్తే అమ్మా. సార్, ఒక విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది మీ పాఠశాల. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను అందుకుంటుంది ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఫలితాలు అందుకోవడానికి మీరు విద్యార్థులకు ఎలాంటి అవగాహనను కల్పిస్తున్నారు సార్? ప్రతి సంవత్సరము ప్రతి విద్యార్థికి, 10వ తరగతే కాకుండా ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తిస్తూ వాళ్ళని ఎలా ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్మెంట్ చేయాలి, ఒక పాఠం యొక్క లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యంలో వాళ్ళు సాధించాల్సినటువంటి శక్తులు ఏంటి అనేది మేము వాళ్ళని ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి టీచరు వాళ్ళకి అవగాహన కల్పిస్తూనే ఉంటాము. మరి ముఖ్యంగా 10వ తరగతికి ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలతో పాటు మరింత శ్రద్ధగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సార్? మరి జాగ్రత్తలు అంటే 3 అయితే ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. 1, ఆరోగ్యము. ఎందుకంటే ఈ పరీక్షల ఒత్తిడిలో వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు. ఆహారం విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే సమయపాలన విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. సమయానికి చేరుకునే కంటే సమయం కంటే 10 నిమిషాల ముందే సెంటర్లో ఉండి ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్ని అధిగమించడం అనేది జరుగుతుంది. లేకపోతే ఆదుత వల్ల ఆ టెన్షన్లో వాళ్ళు వచ్చినా కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాస్తున్నాం అనేది అక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే కొన్ని కరెక్షన్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చే ఓఎంఆర్ షీట్ పైన ఓవర్ రైటింగ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆ పరీక్షా హాల్లోకి వెళ్ళాక ఉపాధ్యాయులు చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా వాళ్ళు శ్రద్ధగా విని ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఆగి అడిగి జాగ్రత్తగా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అట్లాగే జవాబులు రాసే క్రమంలో కూడా పేపర్ని మొత్తం ఒకసారి బాగా క్షుణ్ణంగా చదివి 1-2 సార్లు ఏ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాస్తే బాగుంటుంది అనేది తెలుసుకొని పరీక్ష మొదలుపెట్టి ప్రశాంతంగా పరీక్ష సమయంలో ఉండి ప్రశాంతంగా పరీక్షల్ని రాస్తే విజయం సాధించడానికి తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అంటే విద్యార్థులకు ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ పైన ఉపాధ్యాయులు ఎలాంటి అవగాహన కల్పిస్తూ ఉంటారు? అమ్మా, ఇప్పుడు మనకున్నటువంటి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఇది ఇంతకు పూర్వంలాగా జస్ట్ బట్టి విధానం కాకుండా ఇప్పుడు అనలిటికల్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక పరీక్షలో ఒక ప్రశ్న వచ్చిన మళ్ళీ ఆ ప్రశ్న మరొకసారి మరో సంవత్సరంలో రిపీట్ అయినా ఆ ప్రశ్న ఆ ప్రశ్నగా ఉండదు. ఆ ప్రశ్నని కొంచెం మార్పు చేసి రాస్తారు. అప్పుడు ఫస్ట్ జవాబు రాసింది దీనికి అప్లై అవుతుందా అంటే కాదు. ఇప్పుడు ఏ అంశంతో ఏ ఎయిమ్తోటి ఆ ప్రశ్నని వాళ్ళు సంధించారో ఆ ఎయిమ్కు తగ్గట్టే ఆన్సర్ని మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకు మనము మొదటి నుంచి మన పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి టీచర్ కూడా ఈ విషయంపై వాళ్ళకు తెలిసి ఉండడం వల్ల వాళ్ళు ప్రతి స్కూల్లో కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నారని నేను భావిస్తాను.
అంటే విద్యార్థులు పరీక్ష అనగానే భయానికి లోనవుతూ ఉంటారు, ఆ భయాన్ని జయించడానికి వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? మా జనరల్గా ప్రతి వ్యక్తికి, అంటే విద్యార్థులే కాదు, ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో భయం అనేది ఆవహిస్తుంది. అండ్ పిల్లల్లో కూడా ముఖ్యంగా 10వ తరగతి ఎగ్జామ్స్కి అనేటప్పటికీ ఫస్ట్ టైం వాళ్ళు ఒక స్కూల్ దాటి మరో స్కూల్కి వెళ్ళే క్రమంలో అక్కడ తెలియని ఫోబియా వాళ్ళకు వెంటాడుతుంది. 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చాక మంచి మంచి విద్యార్థులు కూడా ఫోబియాకి గురవుతూ ఉంటారు. సో ఫోబియాని అధిగమించడం అని అంటే, లైక్ ఒక సైకియాట్రిస్ట్ని కలిసి మనము ఎట్లయితే మన ఫోబియాని దూరం చేసుకోవడం చేసుకుంటామో, అట్లానే ఇక్కడ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మనం అందరం కూడా వాడికి మనోధైర్యాన్ని నింపి వాడికి ఉన్నటువంటి అభద్రతాభావాన్ని తొలగించేసి వాళ్ళు ఉన్నటువంటి భయాన్ని గినంగా దూరం చేయగలిగితే వాడు చక్కగా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు తల్లిదండ్రులు పరీక్షా సమయంలో ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, వారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? మాకు ప్రతి విద్యార్థి జీవితంలో కూడా తల్లిదండ్రుల బాధ్యత చాలా చాలా ముఖ్యమైనది. ఏదైనా కూడా వస్తు మార్పిడి అనేది డబ్బుకు అగైనెస్ట్గా జరుగుతుంది, కానీ ఫీజు కట్టగానే చదువు వస్తుందని ఏ తల్లిదండ్రులన్నా భావిస్తే గినంగా అది చాలా తప్పు. ఎందుకంటే చదువుకి, ఇంటెలిజెన్స్కి, డబ్బుకి సంబంధం లేదు. చదువు ఉండి ఇంటెలిజెన్స్ లేకపోవచ్చు, చదువు ఉండి డబ్బు లేకపోవచ్చు, కానీ చదువుకి వీళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వహించే శ్రద్ధ ఏంటి, వాళ్ళ పిల్లాడికి భవిష్యత్తుకి ఎక్కడ ఒక ఇండివిజువల్ కేర్ తీసుకొని ఏ స్కూల్లో మన పాపనో బాబునో చేరిస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేది బాగా వాళ్ళ అవగాహనతోటి, ఆలోచనతోటి నిర్ణయం తీసుకొని ఆ పిల్లల పట్ల వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తే అది బాగా ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థుల్ని సరైన మార్గంలో నడవడానికి అది ఒక అవకాశంగా మిగులుతుంది. తల్లిదండ్రుల పాత్ర అమోఘం. తల్లే మొదటి గురువు. ఎందుకంటే ఒక మాటలు రాని పసిబిడ్డని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మ అత్త అని చెప్పేసి అతడికి అనడం రాదు, వింటున్నాడో తెలియదు, కానీ వినే శక్తిని ఇయరింగ్ సెన్సెస్ని ఆమె ప్రోత్సహిస్తూ మళ్ళీ స్పీకింగ్ థెరపీ లాగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. సో తల్లే మొదటి గురువు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర అనేది అమోఘమైనది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయ్యి వాళ్ళు పాఠశాలకు ఫీజు కట్టడం వరకే మా పాత్ర, మిగతాదంతా పాఠశాల చూసుకుంటుంది అన్నటువంటి భావనలో ఉంటున్నారు. కానీ ప్రతిరోజు ఎంతో కొంత సమయం ఎంత బిజీ ఉన్నా కూడా ఆ పిల్లలతోటి గడిపితే అది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలకు మరీ ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి చదువుతో పాటు సంఘం పట్ల బాధ్యతని, సమయస్ఫూర్తిని, లేకపోతే సంయమనాన్ని ఎలా అనేది వాళ్ళకు సూచనలు ఇస్తూ ఒక తల్లిదండ్రుగా కంఫర్ట్ని చేయగలిగితే ఆ పిల్లాడు మంచి వ్యక్తిగా, శక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఇతర పిల్లలతో తమ పిల్లల్ని పోలుస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పమ్మా. పోలికలు అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎవరి సామర్థ్యం వారికే ఉంటుంది, ఒక్కొక్క బాలుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక టెండూల్కర్నే ఉదాహరణగా తీసుకుంటే, మీరు టెండూల్కర్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ, కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ అని మనం పిలుస్తాం అతన్ని. అట్లాగే స్పోర్ట్స్ పర్సనల్స్లో ధోని క్రికెటర్, మన మాజీ కెప్టెన్, ఆయన అందరికంటే ఎక్కువగా ట్యాక్స్ కట్టాడు ప్లేయర్స్లో, కానీ ఆయన తన డిగ్రీని 5వసారిగా పాస్ అయ్యాడు, 5 సార్లు రాశాక పాస్ అయ్యాడు. అంటే వాళ్ళ లక్ష్యాలని మనము కనిపెట్టుకొని
ప్రతి విషయంలో చదువు ఇంపార్టెంట్. చదువు కొంచెం తక్కువ వచ్చిందో లేకపోతే అసలు చదవడం లేదు అని అంటే అది అప్పుడు ఆ స్థాయిలో ఉండొచ్చేమో కానీ సమయం గడిచే కొద్దీ మామూలుగా చదివే విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం ఓపికతోటి సమయం వెచ్చించగలిగితే విధంగా వాడు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష సమయంలో విద్యార్థులు వారి యొక్క సమయ స్ఫూర్తితో ఆ యొక్క సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అమ్మా తప్పకుండా అమ్మా, ఇప్పుడు ఈ పరీక్షకి ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో పరీక్షకు ఇచ్చే ఆ సమయాన్ని ఆ 2.5-3 గంటల సమయాన్ని కూడా వాళ్ళు చక్కగా వినియోగించుకునేటటువంటి అవగాహన వాళ్ళకు మనం కల్పించగలగాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు ఇస్తున్నారో ఎంత విషయం రాస్తే సరిపోతుందో అనేది వాళ్ళకు పూర్తి అవగాహన మనం కల్పించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న 2 మార్కులకి అంటే 5 లైన్లు రాస్తే సరిపోతుంది, దాన్ని ఎలా కుదించాలి? ఇప్పుడు ఒక మనము వాడికి ఇక్కడ పెద్ద జవాబు కానీ అక్కడ 2 మార్కులకే అడుగుతున్నాడు అన్నప్పుడు ఆ 10 లైన్లు 20 లైన్లు రాసుకుంటూ పోవడం వల్ల 2 మార్కులే వస్తాయి కానీ 4 మార్కులు రావు. అప్పుడు ఏమవుతుంది? సమయం కోల్పోతుంది. సో వచ్చిన ప్రశ్నల్ని అన్నీ వచ్చి కూడా అన్ని జవాబులు రాయడానికి సమయం సరిపోకపోవచ్చు. అది నా స్వీయ అనుభవంలో కూడా జరిగింది. అది కాబట్టి సమయపాలన ఎంత ముఖ్యమో పరీక్ష రాసేటప్పుడు ఆ సమయస్ఫూర్తి కూడా అంతే ముఖ్యము. మేము ప్రతి విద్యార్థికి ఆ విషయంలో మా అనుభవాల్ని చెప్తూ వాళ్ళని అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ సమయస్ఫూర్తిని పరీక్షా సమయంలో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పరీక్షా కేంద్రాల వద్ద ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ప్రభుత్వము వారి తరఫు నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా లేదా ప్రబలుతున్న COVID-19 వైరస్ దృష్ట్యా ప్రతి సెంటర్లో కూడా ఒక డాక్టర్ని గినంగా లేదా వైద్య సిబ్బందిని ఎవరినన్నా నియమించగలిగితే గినంగా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది సాధ్యమా అంటే అది తెలీదు, కానీ అలాగినంగా చేస్తే మాత్రము చాలా మేలు జరుగుతుంది అనేది మాత్రం నా భావన. ప్రభుత్వము ఆల్రెడీ సూచనలు చేసిందమ్మా, విద్యార్థులు ఎవరైనా కూడా మాస్కులు తీసుకొని పరీక్షకు వస్తే వాళ్ళని తప్పకుండా అనుమతించమంది. మేము కూడా మా సెంటర్లో అనుమతిస్తాము, అలాగే మేము మా సెంటర్లో కూడా చాలా క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. అంటే విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలను అవి మంచివైనా చెడ్డవైనా వాళ్ళు స్వీకరించేందుకు ఏ విధంగా మోటివేషన్ కల్పిస్తున్నారు మీరు? మోటివేషన్ అనేది తప్పని పరిస్థితి అమ్మా. జనరల్గా పరీక్షలు అయిపోయాక వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ని ఎంచుకోవాల్సి ఉంది. ఒక విద్యార్థి మ్యాథ్స్ బాగా చేయగలుగుతాడు అని నమ్మకం ఉంటే మ్యాథ్స్ వైపు వెళ్ళడము, మరో విద్యార్థి సైన్స్ బాగా చదువుతాడు ఇతనికి సైన్స్ అంటే చాలా ఇష్టం ఉంది అనుకున్నప్పుడు సైన్స్ గ్రూప్స్లోకి వెళ్ళడము, లేదా అతనికి అకౌంట్స్ పట్ల అవగాహన ఉంది అకౌంట్స్ అంటే ఇష్టం అనిపిస్తే సిఏ రంగం వైపు మార్గంగా ముందడుగు వేయడము, ఇట్లా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా వాళ్ళ సబ్జెక్టుని ఇంటర్లో ఎన్నుకోవాల్సిందిగా సూచన. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పలానా పిల్లలు పలానా కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి మేము కూడా ఆ కాలేజీలో జాయిన్ అవుతామని స్నేహితకారంగా పిల్లలు అట్లాగే ఆ కాలేజ్ మంచిదేమో వాళ్ళు పలానా వాళ్ళు జాయిన్ చేశారు కాబట్టి మనం కూడా అక్కడికే పోదామని
దురభిప్రాయంతో పేరెంట్స్ తప్పటడుగులు వేస్తుంటారు. కాలేజీలో వాతావరణానికి స్కూల్లో వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. కాలేజీలో వెళ్ళేటప్పటికీ స్కూల్లో లాగా పర్టికులర్గా పట్టించుకొని వాడిని పట్టుబట్టి ప్రత్యేకంగా ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకునే సదుపాయం కాలేజీలో ఉండదు. అక్కడ వాళ్ళు లెక్చర్ మోడ్ మెథడ్లో వాళ్ళు పాఠాలు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యతగా భావిస్తారు. చదువుకోవడం అనేది పిల్లల బాధ్యతగా వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ అలా కాదు, చదువు చెప్పడము, చదువు నేర్పించడము, నేర్చుకునేలాగా వాళ్ళని మళ్ళీ శ్రద్ధ వహించడము పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు కళాశాలలో ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళు పేరు ఇవన్నీ కాకుండా ఏ కాలేజీలో వాడికి మేలు జరుగుతుంది, ఏ కాలేజీలో ఎలా ఉంది అనేది తెలుసుకొని ముందుకెళ్ళి జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత ఆ వచ్చే ఫలితాలను వాళ్ళు ఎదుర్కొనేందుకు ఎలాంటి అవగాహనను కల్పిస్తున్నారు? అమ్మ, మేము మా పాఠశాలలో మాత్రము మొదటి నెల నుంచే ప్రతి 3 నెలలకు ఒకసారి పేరెంట్ మీటింగ్ జరిపి ప్రత్యేకంగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో రాణించగలుగుతారు అనేది మొదటి నుంచి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. అమ్మి వాడు పాస్ అయిపోతాడు అని చెప్పేసి చివరిలో వాడు సక్సెస్ కాలేకపోతే షాక్ తినే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మేము ప్రతి సంవత్సరము ప్రతిరోజు వాళ్ళ శక్తి సామర్థ్యాలను బేరేజు వేసుకొని డేటా తయారు చేసుకుంటూ నిరంతరము ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ని పిలిచి మాట్లాడుతూ వాళ్ళకు ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నాము. మరో ముఖ్యం ఏంటంటే, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో నానుడి. సో పరీక్ష పాస్ కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఫెయిల్ అయితే జీవితం అక్కడే ముగించిపోదు, మరో అవకాశం మనకు ఉంటుంది. మళ్ళీ అవకాశాలు మనకు రాయడానికి ఉంటుంది కాబట్టి ఎలాంటి అనర్థాలకు దారితీయకుండా ఆలోచనలని పిల్లలకి కల్పించే విధంగా అవగాహన మేము కల్పిస్తున్నాము. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు పరీక్షా సమయంలో ఎంతవరకు దోహదం చేస్తాయి అనుకుంటున్నారు? విద్యార్థులకు ఉపాధ్యాయుల సూచనలు అనేటివి తప్పనిసరి అమ్మ. అట్లాగే అవి 100% పాజిటివ్గానే ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే పిల్లలకు ఎలాంటి సందేహాలు కలిగినా కూడా ఉపాధ్యాయులు ఆ సందేహాన్ని నివృత్తిని చేస్తారు. కాబట్టి పరీక్షలో 10th క్లాస్ అనేటప్పటికీ ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ వస్తుంది. ఆ ఓఎంఆర్ షీట్ అంటే ఏంటి, ఆన్సర్ షీట్ పైన ఎలాంటి రాయాలి, ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిలప్ చేయాలి, ఎలా అక్కడ రౌండప్ చేయాలి అనేది, ఇవన్నీ కూడా వాళ్లకు వాళ్ళ ఇప్పటివరకు జరిగిన విద్యా జీవితంలో మొట్టమొదటి అనుభవం అది. కాబట్టి మొదటి రోజు అందుకొరకే చాలా సమయాన్ని ఇస్తారు. ప్రతిరోజు ఇది 15 నిమిషాలు ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తుంటారు. కాబట్టి ఎలాంటి సందేహాలు కానీ భయాలు కానీ పిల్లలు పెట్టుకోవద్దు. మీకు ఏదైనా తెలియకపోతే పేపరు పెన్ను పక్కన పెట్టండి, ఇన్విజిలేటర్ని పిలిచి సార్ హౌ టు డూ అని చెప్పేసి మీరు అడగండి, అతను చెప్పిన విధానాన్ని పాటించండి. ఇది ముందస్తుగానే మేము పాఠశాలలో మేము నేర్పిస్తున్నాము. మా పాఠశాలలో ప్రీవియస్ పేపర్స్ని, ఓఎంఆర్ షీట్స్ని లేదా శాంపుల్ ఓఎంఆర్ షీట్స్ని ప్రింట్అవుట్స్ తీసి పిల్లలు మా స్కూల్లో ఇక్కడే చేపిస్తున్నాము. సో ప్రతి స్కూల్లో కూడా అలా చేపిస్తారనే నేను భావిస్తున్నాను. అంటే 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థి ఆలోచన సరళి 10వ తరగతి కంప్లీట్ అవ్వగానే మారుతుంది, ఎందుకని? ఏ విద్యార్థికైనా కూడా, ఏ విద్యార్థి జీవితంలోనైనా కూడా 3 సంవత్సరాలు ముఖ్యమైనవమ్మ. 1 పదవ తరగతి, 2 ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. 10వ తరగతిలో వరకు విద్యార్థి ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉంటాడు. ఇక్కడ
అమ్మఒడి లాంటి స్కూల్లో ఉంటాడు. కాలేజీలో వెళ్ళగానే అక్కడ ఉండేటటువంటి స్వేచ్ఛ అతన్ని డీవియేట్ చేయడానికి అవకాశం జరుగుతుంది. యాక్చువల్గా పిల్లలు అక్కడికి వెళ్ళినాక సహచరుల స్నేహం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఏజ్ కారణం కానివ్వండి, పరిసరాల ప్రభావం కానివ్వండి, జనరల్గా వాళ్ళు ఒక ఏమంటారు బయోలాజికల్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళ ఆలోచనలో మార్పులు వస్తుంటాయి. అక్కడ తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఆ 2 సంవత్సరాలు ఎవరైతే డీవియేట్ కాకుండా చూసుకోగలుగుతారో, అలాగే ఎవరైతే డీవియేట్ కాకుండా ఉంటారో ఆ విద్యార్థులే మున్ముందు సక్సెస్ బాటలో ప్రయాణం చేస్తారు. ఎవరైనా డీవియేట్ అయిపోతే అక్కడ వాళ్ళు విజేతలు కాకుండా మిగిలిపోతారు. సో ఇంటర్మీడియట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది, అది వాళ్ళు గమనించవలసిందిగా మనవి. 10వ తరగతి విద్యార్థులకు మా TR9 టీవీ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మంచి ప్రశ్న అమ్మ. తల్లిదండ్రులందరూ కూడా ఈ పరీక్షల కాలంలో పిల్లల్లో మనోధైర్యాన్ని నింపుతూ ఇతర పిల్లలతో వాళ్ళని పోల్చకుండా జాగ్రత్తగా వాళ్ళని చూస్తూ ఆరోగ్యము, ఆహారం పట్ల, సమయపాలన పట్ల వాళ్ళ బాధ్యతని మర్చిపోకుండా పిల్లలకి వెన్నంటి వాళ్ళకి ప్రోత్సహించడము, ఏ ఇతరత్ర ఇబ్బంది లేని వాతావరణాన్ని ఇంట్లో కల్పించడము, అభద్రతా భావానికి గురి చేయకుండా, పరుష పదజాలం వాడకుండా, ఇతరులతో పోల్చకుండా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించాలనేది సూచన. అట్లే పిల్లలు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి అపోహలు లేకుండా, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఎంత ఎక్కువసేపు చదివామనే దానికంటే ఎక్కువ ఎంత సామర్థ్యాన్ని మనం పొందామనేది లక్ష్యంగా విషయావగాహన తెలుసుకొని బట్టి పట్టుకునే విధానం ఎప్పుడో పోయింది కాబట్టి జనరలైజ్ చేసుకొని, అనలైజ్ చేసుకొని ఆన్సర్స్ని సమస్ఫూర్తిగా రాసేటట్టు వాళ్ళు ప్రవర్తించాలనేది సూచన. అట్లాగే TR9 న్యూస్ ఇలాంటి ఒక వినూత్న ప్రోగ్రామ్, అంటే ఇది ఎలాంటి కమర్షియాలిటీ కాదు, కేవలము ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి, పిల్లల్ని ప్రోత్సహించేటటువంటిది, పేరెంట్స్కి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేయడము అభినందించే విషయము. సో అందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకనంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించడము, అందులో పాల్గొనే అవకాశం నాకు కల్పించడము అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరు ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని చేసి మరింత ఉన్నత స్థితికి చేరాలని, అలాగే 10వ తరగతికి అపియర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు మా శుభాకాంక్షలు. నాగారం సెర్నిటీ మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి నోముల జంగిరెడ్డి గారు మరి 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ మరి వారు పరీక్షల్లో మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ మీ TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.